బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వర్షం దంచుకొడుతుంది. జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, మాధాపూర్, రాజేంద్రనగర్, గండిపేట్, పుప్పాల్గూడలో వర్షం పడుతుంది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. నార్సింగి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్, కూకట్పల్లి, జీడిమెట్ల, గచ్చిబౌలిలో వర్షం పడుతుంది. రోడ్ల మీద నీరుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డిఆర్ఎఫ్ టీంలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం కొన్ని గంటలుగా కురుస్తున్నా కుండపోత వానతో జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, మాధాపూర్ లో భారీ వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగ్ లో కూడా భారీ వర్షం పడింది. అలాగే మెహదీపట్నం, మల్లెపల్లి, మాసప్ ట్యాంక్, మంగళహాట్, కార్వాన్ లో కూడా వర్షం కురిసింది. అలాగే కూకట్పల్లి, నిజాంపేట్, మూసాపేట్, జగద్గిరి గుట్టలోనూ భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నార్సింగి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా వర్షం దంచుకొడుతుంది. జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, మాధాపూర్, రాజేంద్రనగర్, గండిపేట్, పుప్పాల్గూడలో వర్షం పడుతుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నార్సింగి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్, కూకట్పల్లి, జీడిమెట్ల, గచ్చిబౌలిలో కూడా వర్షం పడుతుంది. రోడ్ల మీద నీరుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డిఆర్ఎఫ్ టీంలను ఏర్పాటు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా వర్షం దంచుకొడుతుంది. జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, మాధాపూర్, రాజేంద్రనగర్ లో అలాగే గండిపేట్, పుప్పాలగూడలో కూడా భారీ వర్షం పడుతుంది. రైట్, హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. ఈ భారీ వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రావుని, తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా తడిచి ముట్టవుతుంది. తడిచి ముట్టడమే కాదు, కుండపోత వర్షం కురుస్తుంది. సోమవారం ఈరోజు ఆఫీసులు అన్నీ ఉంటాయి. ఉదయం సమయం అంటే హైదరాబాద్ నార్మల్గానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఒక్కసారిగా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షానికి నగరంలో చూడొచ్చు. మనం ప్రస్తుతం కేపీహెచ్బి నుంచి జేఎన్టీ వరకు వెళ్ళేటటువంటి ఈ రూట్ చూడొచ్చు. ఎంత హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు అమీర్పేట్ నుంచి మియాపూర్, చందానగర్ వరకు కూడా ఇదేంది, రెండు సైడ్లు కూడా హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఆ తెల్లవారుజాము నుంచి అంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల కురుస్తున్నటువంటి ఈ వర్షాలు అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పింది వాతావరణ శాఖ. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. హైదరాబాద్లో కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుందని అనుకున్నప్పటికీ కూడా హైదరాబాద్లో కొంచెం వర్షం పడితేనే, చినుకు పడితేనే చిత్తడే విధంగా ఉండేటటువంటి హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్ల మీద మొత్తం కూడా నీళ్లు జామ్ అయిపోయాయి. రోడ్ల మీదనే కాదు, ఇటు మెట్రో సంబంధించినటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా ఏదైతే కొంత లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతంలో హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దగ్గర కేపీఎస్బి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇటు అమీర్పేట్, ఖైరతాబాద్ వరకు కూడా అంటే కన్నుచూపు మీద ట్రాఫిక్ కనిపిస్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అని చెప్తుంటాము. ఈ ట్రాఫిక్ సాధారణంగా ఈ రూట్లో ఈ టైంకి కొంత ఫ్రీమియం ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వర్షం కంటిన్యూగా పడుతుంది. చాలా చోట్ల వాటర్ లాగింగ్ అయింది. అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ రోడ్ల మీద నుంచి వెళ్ళే దగ్గర మ్యానువల్స్ నుంచి దగ్గర నుంచి నీళ్లు పంపిస్తూ ఉంటారు. అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉండి నీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షానికి రోడ్ల మీద నిలబడ్డ నీళ్లు అక్కడే ఉన్నాయి. కొంత స్లోగా మూమెంట్ అవుతుంది కాబట్టి నీళ్ళలోకి వెళ్ళడానికి వాహనదారులు కూడా భయపడుతున్నారు. దీంతో రోడ్డు మీద నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే కన్నుచూపు మీద ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షానికైతే నగరవాసులు కొంత ఇబ్బంది పడుతున్నారనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని, అదేవిధంగా
డిఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా రంగంలోకి దించింది. ఈ విధంగా కంటిన్యూ అంటే కుండపోత వర్షం ఇది హెవీ వర్షం ఒక్కసారిగా రాదు కానీ గల్లులతో కూడినటువంటి వర్షం పడుతుంది. దీంతోనే పాత గోడలు కావచ్చు అవన్నీ చాలా నారిపోయి ఇరిగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం అమ్మా, ఎట్లా వర్షం ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంది, ఎట్లా ఉందమ్మా? బాగా ఉందండి, రావడానికి ట్రాఫిక్ జామ్ అయింది. మీరు అంటే ఎందుకు ఇంత వర్షంలో బయటకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి? కరెంట్ ఆఫీస్, ఆఫీసులకు వెళ్ళేటట్టు వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలి కాబట్టి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ జామ్స్ ఒకసారి రోడ్డు మీద వెళ్ళేటటువంటి వెహికల్స్ తో పాటుగా యూటర్న్స్ దగ్గర చూడొచ్చు, యూటర్న్స్ దగ్గర రెండు వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కేపీహెచ్బి నుంచి జేఎన్టీ మధ్యలో ఉన్నటువంటి యూటర్న్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకవైపు నుంచి వచ్చేటటువంటి జేఎన్టీ నుంచి ఇటు ప్రగతి నగర్, జేఎన్టీయు, నిజాంపేట, అదేవిధంగా మియాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా అక్కడి నుంచి యూటర్న్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక బస్ అక్కడ యూటర్న్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు 10 నిమిషాలు పడుతుంది అక్కడ యూటర్న్ చేసుకోవడానికి. ఎందుకంటే రెండు వైపులా ట్రాఫిక్ ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి టెన్షన్, ఈ వైపు ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఆ బస్సు ఎప్పుడు యూటర్న్ తీసుకుని వెళ్తుందో, దాని వెనకాల కూడా హెవీ ట్రాఫిక్. ఈ విధంగా రెండు వైపులా రెండు రూట్లు కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో నిన్న నుంచే వర్షం ఎఫెక్ట్ ఉంది. కొంత వర్షం నిన్న తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కంటిన్యూస్ గా కురుస్తుంది. కంటిన్యూస్ గా కురిసేటటువంటి వర్షానికి ట్రాఫిక్ జామ్ వైపు, అదేవిధంగా నీటి లాగింగ్ పాయింట్స్ కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇటు ముఖ్యంగా హైదరాబాద్ లో కేపీహెచ్బి, మాదాపూర్, లింగంపల్లి, చందానగర్ తో పాటుగా మణికొండ, నార్సింగి లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇటు అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ట్రాఫిక్ జామ్స్ ఒకవైపు, లాగింగ్ పాయింట్ అంటే రోడ్డు మీద నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది శ్రావణి. రైట్ సతీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.